హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు సోషల్ మీడియా అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనము. సో అసలైన మ్యాటర్లోకి వెళ్తే, ఈరోజు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ గారు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా రావడం జరిగింది. అలాగే నాన్ స్టాప్ 2కు క్యాన్సిల్ గల కారణాలు, కుమారి ఆంటీ ఇంత వైరల్ అవడానికి కారణాలు, ఎన్ని వివరాలు మీకు తెలియాలంటే మన వీడియో చూడవరకు చూడండి, మీకే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది 100%. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కుమారి ఆంటీ టీ స్టాల్కు మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారని చెప్పి మనకైతే కొన్ని వీడియోల్లో సోషల్ మీడియాలో చాలా వైరల్గా అవుతుంది. సో ఒకవేళ రేవంత్ రెడ్డి గారు తన స్టాల్ని మాత్రం, అంటే తన వంట చేసే ప్రదేశాలకు చూడడం కానీ, తను భోజనం పెట్టే ప్రదేశాలకు వెళ్తే మాత్రం చాలా ఇంకా వైరల్ అయ్యి చాలా చాలా ఫేమస్ అయ్యే ఛాన్స్ మాత్రం 100% అని ఉండవచ్చని చెప్పుకోవచ్చు. సో తను ఫుడ్ పెట్టే ప్లేస్ కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది పడుతుందని చెప్పి పోలీసులు 1 డే 2 డే అట్లా ఆపడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంఓకు చెప్పి తన స్టాల్ని మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు కుమారి ఆంటీ గారు అందరికీ నమస్కారం పెట్టి, ఎవరైనా పెరుగుతుంటే ఖచ్చితంగా ఇతరులు మన కాళ్ళకి కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు, ఈ రోజుల్లో ఇది సర్వసాధారణం అని చెప్పి ఇలా కొంచెం కామెంట్ పెట్టడం జరిగింది. అలాగే నా ఫుడ్ స్టాల్ని మూసివేసి నిన్నయాన్ని ఉపసంహరించుకోవాలని డీజీపీ మరియు పట్టణాభివృద్ధి మంత్రి శాఖను ఆదేశించినందుకు ధన్యవాదాలు రేవంత్ రెడ్డి సార్, నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటానని చెప్పి శ్రీ కుమారి ఆంటీ గారు చెప్పడం కూడా జరిగింది. సో మొత్తానికి కుమారి ఆంటీ గారు ఇంత వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే, సో తన ఫుడ్డు తన సొంతంగా కష్టపడము, అలాగే తన ఫుడ్ తనే సొంతంగా ప్రిపేర్ చేయడము, అలాగే తన వంటశాల కూడా చాలా శుభ్రంగా పెట్టి చేయడము, అలాగే అందరినీ బాగున్నారా కన్నా తిన్నారా కన్నా అని చెప్పి మంచిగా మాట్లాడడం, ఇవన్నీ తనకు చాలా ప్లస్ పాయింట్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కొన్ని రూపీస్ లేకుండా కూడా తన రేపిస్తానా కూడా తన ఫుడ్ పెట్టడము అది కూడా అందరికీ చాలా బాగా నచ్చింది. అలాగే ప్రతి ఒక్కరిని చాలా మర్యాదపూర్వకంగా పిలవడము, మర్యాదపూర్వకంగా ఫుడ్ పెట్టడము, తిన్నా ఎంత తింటే అంత ఫుడ్ పెట్టడము, అలాగే ఫుడ్ కూడా టేస్టీగా ఉండడం వల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, అలాగే కొంత ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్టు కొందరు మెంబర్స్ కానీ తన ఫుడ్ తిని ఆ మెమ్స్ పెట్టే వాళ్ళు మొత్తము తనని చాలా ట్రోలింగ్, అంటే తన గుడ్ వేలో ట్రోల్స్ పెట్టడం ద్వారా ఫుడ్ బాగుంది, జస్ట్ 100 రూపీస్ 150 రూపీస్ అని పెట్టడం వల్ల తను వీడియోస్ అనేది చాలా వైరల్ అవ్వడం జరిగింది. అలాగే చాలా యూట్యూబ్ ఛానల్ కూడా కుమారి అంటే ఇంటర్వ్యూ తీసుకొని తన ఉండే ప్లేస్ను పెట్టి తన పెట్టే ఏరియా పెట్టడం వల్ల చాలా ఫుడ్ లవర్స్, నాన్ వెజ్ ఫుడ్ లవర్స్, ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఫుడ్ లవర్స్ మొత్తము తన ఉన్న ఏరియా దగ్గరికి వెళ్ళి తినడము అనేది చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. సో కుమారి ఆంటీకి సక్సెస్కి కారణము తన కష్టం, తన ఖుషి అని చెప్పుకోవచ్చు. ఇంకొక 50% అయితే ఒక 50% 100% మీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి, అలాగే యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ మెంబర్స్ కానీ 100% వాళ్ళ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను సోషల్ మీడియాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల మొన్న ఈటీవీ వాళ్ళు, ఇప్పుడు ఈటీవీ వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీకి పిలవడం జరిగింది. అలాగే మన యొక్క మొన్న బీబీ ఉత్సవం అని చెప్పి శ్రీముఖి గారు యాంకర్గా బీబీ ఉత్సవం అనే ప్రోగ్రాంలో కూడా కుమారి ఆంటీ రావడం అనేది తన ఎదుగుదలకు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాగే తన వీడియోలో చాలా వైరల్ అయితే మాత్రం 100% తను బిగ్ స్క్రీన్లో వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కుమారి ఆంటీ ఎవరు అనేది అర్థమైపోయింది. అలాగే సోషల్ మీడియాలో, అంటే ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళకు కూడా కుమారి ఆంటీ ఎవరు అనేది 100% అర్థమయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు టైం తీసుకొని కుమారి ఆంటీ గారిని తన ఒక ఫుడ్ ప్లేస్ దగ్గరికి వెళ్తే మాకు 100% యావత్ తెలంగాణలో కుమారి ఆంటీ ఫేమస్ అయ్యే ఛాన్స్ 100% ఉందని చెప్పుకోవచ్చు. అలాగే నాన్ స్టాప్ డూకు క్యాన్సిల్ అవ్వడం కారణం, ముఖ్య కారణం ఏంటంటే బీబీ సెట్ ఎక్కడైతే వేస్తారో ఆ సెట్ని జీ తెలుగు వాళ్ళు 3 మంత్స్ బుక్ చేయడం వల్ల, సో వాళ్ళకు సెట్ వేసే ప్లేస్ ఎక్కడ అన్నపూర్ణ స్టూడియోలో దొరకలేదు అంత ప్లేస్. సో అలాగని BB2 అలాగని నాన్ స్టాప్ 2 క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే BB7కి 21.5 టీఆర్పీ రేట్ రావడం వల్ల ఎలాగైనా ఆ టీఆర్పీ రేట్ని మళ్ళీ రిటర్న్, అంటే మళ్ళీ సంపాదించి ఎక్కువ డబ్బులు సంపాదించేలాగా బీబీ టీం వాళ్ళు ప్లాన్ చేశారు. బట్ అనుకోకుండా ఆ ప్లేసు జీ తెలుగు వాళ్ళు బుక్ చేయడం వల్ల నాన్ స్టాప్ 2 అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా నాన్ స్టాప్ 2 కోసం చాలా సెలబ్రిటీస్ని కలవడం కూడా జరిగింది, ఇంటర్వ్యూలు చేయడం కూడా జరిగింది బీబీ టీము. బట్ నాన్ స్టాప్ 2 అనేది మొత్తానికి క్యాన్సిల్ అయింది. సో బీబీ ఎలా ప్లాన్ చేస్తుందంటే మళ్ళీ జూన్లో BB8 అనేది బిగ్ బాస్ చాలా చాలా రసవత్తంగా చాలా కొత్తగా చాలా కొత్త రూల్స్తో మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. అలాగే కుమారి అంటే బీబీ ఉత్సవంలో కూడా పాల్గొనడం జరిగింది. సో అది ఈరోజు రేపు టెలికాస్ట్ కాబోతుంది, అది మా టీవీలో. సో ఓల్డ్ కంటెస్టెంట్లు మొత్తం BB7 సంబంధించిన ఓల్డ్ కంటెస్టెంట్లు మొత్తం రావడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ అనేది చాలా రసవత్తంగా చాలా బాగా ఉంది. అలాగే
బిగ్ బాస్ ఎవరెవరు విన్నారు ఒకసారి మనం తెలుసుకుందాము. BB1 శివబాలాజీ, BB2 కౌశల్ మండా, BB3 రావుల్ సిప్పిగంజ్, BB4 అభిజిత్, అలాగే BB5 విజయ్ సన్ని, BB OTT అనేది బిందు మాధవి, అలాగే BB6 రేవంత్, BB7 అనేది పల్లెరు ప్రశాంత్ విన్ అవ్వడం జరిగింది. మొత్తానికి ఇది బిగ్ బాస్ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేటు. అలాగే కుమారి ఆంటి గారు శ్రీదేవి కంపెనీ, ఈటీవీలో వచ్చేటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా రావడం జరిగింది. అలాగే ఆది గారితో, సో అక్కడ ఉన్న టీం వాళ్ళందరితో కుమారి అంటి జోకులు వేయడం కానీ, కుమారి అంటి ఫుడ్ గురించి మాట్లాడడం కానీ చాలా వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. అది ఈరోజు అంటే ఈరోజు ఆ రేపు కూడా వాళ్ళు శ్రీదేవి డ్రామ కంపెనీ వాళ్ళు ఈటీవీ ప్రోగ్రాంలో రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీదేవి డ్రామ కంపెనీ అనేది జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ కామెడీ షోతో గట్టి పోటీస్తుందని చెప్పుకోవచ్చు. సో అక్కడ కుమారి ఆంటీ రావడం అనేది కుమారి ఆంటీకి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఎంత వైరల్ అయితే అంత ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను పెద్ద హోటల్ కూడా ప్లాన్ చేస్తుందని చెప్పి మనకైతే లేటెస్ట్ అయితే సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే తనకు రోజు రోజుకి చాలా క్రౌడ్ అనేది పెరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఫుడ్ లవర్స్ అందరూ కానీ తన ఏరియాకు, తను ఎక్కడైతే ఉందో ఆ ఏరియాకు వచ్చి తినడం వల్ల ట్రాఫిక్ జామ్ కూడా, కష్టాలు కూడా పోలీసులకు అనుభవిస్తున్నారని చెప్పి మనకైతే లేటెస్ట్ సమాచారం అయితే వచ్చింది. సో మొత్తానికైతే కుమారి ఆంటీకి సక్సెస్కి కారణం తన ఖుషి, తన పట్టుదల అయితే సమం కారణం సోషల్ మీడియాలో, యూట్యూబ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేటు. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్లు, సోషల్ మీడియా అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ క్యూట్ అండ్ డింపుల్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఈ చిన్న యూట్యూబర్ని మీరు సపోర్ట్ చేస్తే నేను కొంచెం కొత్త కొత్త వీడియోలు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత వీడియోలు నా వీడియోలు ఎంత లైక్ చేసి ఎంత షేర్ చేస్తే అంతగా నా వీడియోలు కొంచెం వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఈ చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటున్నాను. కొందరు అడుగుతున్నారు క్యూట్ అండ్ డింపుల్ ఎవరని, క్యూట్ అండ్ డింపుల్ ఎవరు కాదండి, నా ఇద్దరు కూతుర్లు. సో వాళ్లకు సిల్వర్ ప్లేటు గిఫ్ట్గా ఇవ్వాలని నా కోరిక. అందుకోసం యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ప్లీజ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. జై హింద్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.